आर्मूर पट्टण केंद्रंलो बीडी कार्मिकुलंदरिकी कमिशनदारुलकु जीवनभृति इस्तामनि राष्ट्र प्रभुत्वं तरपुन राष्ट्र ऐटी शाख मंत्रि केटी रामाराव निन्न प्रकटिंचारु। राष्ट्र प्रभुत्वं 4 సంవత్సరాలుగా ఆలస్యంగానైనా నిర్ణయాన్ని ప్రకటించడాన్ని తెలంగాణ ప్రగతిశీల పీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు స్వాగతిస్తుంది అని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సూర్య శివాజీ విలేకరుల సమావేశంలో అన్నారు। ఈ సందర్భంగా ఆర్మూర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు మండల స్థాయి నుండి ఆర్డీఓ మరియు జిల్లా కలెక్టర్ల వరకు తెలంగాణలో గల అన్ని జిల్లాల కేంద్రాల్లో వేలాది మందితో అనేక కార్యక్రమాలు చేయడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు కమిషన్దారులకు జీవనభృతి ఈ స్థానాన్ని ప్రకటించింది। బీడీ కార్మికుల పోరాటాల ఫలితంగానే జీవనభృతి సాధించుకోవడం బీడీ కార్మికుల విజయమని అన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు తెలంగాణలో ఉన్న బీడీ కార్మికులందరికీ ఆస్థల పెన్షన్ జీవనభృతి 2016 ఇస్తామని అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కమిషన్ ఏజెంట్లకు వాళ్ళకు 2016 రూపాయలు ఇస్తామని ప్రకటించినారు। రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం 5 సంవత్సరాల కాచిన మేము స్వాగతిస్తున్నాం। రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం। కానీ 2014 ఫిబ్రవరి 28 నాటికే ప్రొవిడెంట్ ఫండ్ కలిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి నిబంధన పెట్టిరు। మా తెలంగాణ పరిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి ఆధ్వర్యంలో మండలం నుంచి మొదలుకొని జిల్లా రాష్ట్ర కేంద్రాల వరకు అనేక ధర్నా ప్రదర్శనలలో ద్వారా తెలియజేయడం జరిగింది। గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది। అట్లా 2019 సెప్టెంబర్ 17వ తేదీన 2014 ఫిబ్రవరి 28 ఒక కట్ ఆఫ్ తేదీని ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించి 4 సంవత్సరాలు అయింది। 4 సంవత్సరాలకు ఇప్పుడు ఇస్తామని చెప్పేసి అన్నారు। దీనికి సంబంధించి అందులో ఉన్నటువంటి నిబంధన ఏంటంటే ఆసరా పెన్షన్ ఇస్తే 50 సంవత్సరాల వరకు ఇవ్వాలని ఉంది। ఆ 50 సంవత్సరాల వయసు యొక్క నిబంధన ఎత్తివేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం। ఎందుకంటే బీడీ కార్మికులు 58 సంవత్సరాలకే రిజర్వ్ అయినటువంటి రిటైర్మెంట్ కాబట్టి అది 50 సంవత్సరాలను తొలగించి 58 సంవత్సరాల వరకు జీవనభృతి ఇవ్వాలని అట్లాగే జీవనభృతి ఇస్తున్నటువంటి సందర్భంగా కుల సర్టిఫికెట్లు ఆదాయ సర్టిఫికెట్లు తేవాలని చెప్పేసి కార్మికులకు ఇబ్బంది పెట్టొద్దని మేము రాష్ట్ర మంత్రివర్గాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం। ఎందుకంటే దానివల్ల అనేక ఇబ్బందులు అవుతాయి। అట్లాగే బీడీ కార్మికులు కేవలం అలంతా పేద ప్రజలు కష్టజీవులు కాబట్టి వాళ్ళకు పెద్ద ఆదాయం కుల ధృవీకరణ పత్రాలు అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం। దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీడీ కార్మికులకు ఇస్తున్నటువంటిది ముందు అది తక్షణమే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం। అట్లాగే మా తెలంగాణ పరిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి ఆధ్వర్యంలో 2002 నవంబర్ డిసెంబర్ అట్లాగే 2003 జనవరి నెల నిజామాబాద్ బైన్సా నిర్మల్ మంచిర్యాల జైతాల్ సిరిసిల్ల కరీంనగర్ అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగానే కార్మికుల విజయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం। ఇందుకు కార్మికులకు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఖచ్చితంగా ఆసరా పెన్షన్ని అమలు చేయాల్సిందిగా కమిషన్దారులతో పాటు బీడీ ఇండస్ట్రీలో బీడీ ప్యాకర్లు నెలసరి వేతన ఉద్యోగస్తులు బట్టి వాళ్ళ గంపవాళ్ళ చార్టర్స్ క్లర్కులు ఎల్డీసీలు ఉంటారు కాబట్టి వాళ్ళు అతి తక్కువ స్థాయిలో ఉంటారు। వాళ్ళ వేతనాలు కూడా చాలా తక్కువ ఉంటాయి। పర్మనెంట్ లేని కార్మికులు టెంపరవరీ కార్మికులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ప్రావిడెంట్ ఫండ్ ఉంటేనే వాళ్ళు నిజమైన కార్మికులు అనేది ఆ నిబంధన తీసేసి పీఎఫ్ లేకపోయినా వాళ్ళకు కూడా అమలు చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మా తెలంగాణ పరిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టి తరఫున కోరుతున్నాను।